సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సటైరికల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరెస్ట్ భయంతో తాను మలేషియాకు వెళ్లినట్టు కాంగ్రెస్ విష ప్రచారం చేస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా రేవంత్ పై సెటైర్లు వేశారు. వాళ్ళకి చాయ్, ఉస్మానియా బిస్కెట్ తో పాటు మీ బర్త్డే కేక్ కట్ చేస్తానంటే నేనే ఇప్పిస్తానని కేటీఆర్ చురకలంటించారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సెటైరికల్ ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ గారు. హ్యాపీ బర్త్డే రేవంత్, ఐఎమ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్, యుర్ ఏజెన్సీస్ ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్, చాయ్ ఆర్ ఉస్మానియా బిస్కెట్స్, అండ్ ఇఫ్ యూ దే వాంట్ కేక్ టు కట్ యువర్ బర్త్డే కేక్, ఇట్స్ ఆన్ మీ అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన. హ్యాపీ బర్త్డే రేవంత్ రెడ్డి అంటూ కూడా ట్విట్టర్ లో ఒక వ్యంగ్యస్త్రాలను చెందిస్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, మీ ఏజెన్సీ వాడిని పంపించినప్పుడు కాంగ్రెస్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది అంటూ కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అరెస్టులకు భయపడి మలేషియా వెళ్లిపోయానంటూ కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ ఫార్ములా కాంగ్రెస్ కు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ కు భయపడి మలేషియా పారిపోయారన్న ఒక ప్రచారం జరుగుతుండటంతో కేటీఆర్ కొద్దిసేపటి క్రితం దీనిపైన క్లారిటీ ఇచ్చారు. తాను మలేషియా వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను అని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బర్త్డే విషయం చెప్తూనే దమ్ముంటే అరెస్ట్ చేసుకునేందుకు మీ పోలీసులను పంపించండి, మీ బర్త్డే కేక్ కూడా ఇక్కడ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తానని, వచ్చిన పోలీసులకు కూడా చాయ్ బిస్కెట్ తాపిస్తానని ఈ ట్విట్టర్ ద్వారా పేర్కొనడం జరిగింది. కేటీఆర్ 3 రోజుల పాటు మలేషియాలో జరిగే మలేషియా తెలంగాణ మహాసభలకు హాజరయ్యేందుకు ఆహ్వానం వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఈ ఆరోపణలు రావడంతోనే కేటీఆర్ మలేషియా పర్యటన రద్దు చేసుకున్నారు. 3 రోజుల పాటు అక్కడ మలేషియాలో ఈ సభలు, అంటే తెలంగాణ మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభలు జరగనున్నాయి. అయితే కొంతమంది నల్గొండ జిల్లాకు చెందిన నేతలు ఆహ్వానం మేరకు ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. కేటీఆర్ పై మలేషియా వెళ్ళారన్న ఒక ఆరోపణలు రావడంతో కేటీఆర్ డ్రాప్ అయిపోయినట్టు మనకు, అంటే తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతా ఉంది. ఈ రోజు కేటీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో ముషిరాబాద్ లో జరిగే ఒక కార్యకర్త కుటుంబ, అంటే కార్యకర్త కూతురు వివాహానికి కేటీఆర్ హాజరు కానున్నారు. మాధవి, థ్యాంక్ యూ శ్రీకాంత్.